వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, మామూలు హడావిడి ఉండదు, మామూలు సందడి ఉండదు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు, బోనాల హంగామా, అసలు ఒక్కటేమిటి, అంగరంగ వైభవంగా ఈ వైభవం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొదటగా అమ్మవారికి గోల్కొండ బోనం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి మొదటగా బంగారు బోనం, తొలి బోనం అనేది గోల్కొండ అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ వేడుకనంతా కూడా మనందరం కల్లారా చూసేద్దాం. అసలు బోనాల విశిష్టత, పోతురాజుల విన్యాసాలు, వాళ్ళందరితో కూడా మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. మము సల్లగా చూసేదివమ్మా, శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ గడ్డ. మా సీనియర్స్ చూసి వాళ్ళ ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను అన్నమాట. మీకు ఇంట్రెస్ట్ అనిపించి స్టార్ట్ చేశారా? మామూలుగా అయితే ఇది వంశ పారంపర్యంగా తాతలు తండ్రులు వేస్తారు, తర్వాత పిల్లలు అట్లా వేస్తుంటారంట, నిజమేనా? అట్లా కూడా వేస్తున్నారు, ఇప్పుడు అట్లా కూడా వేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా కొంచెం ఇన్స్పైర్ అయ్యి అమ్మవారికి కొంచెం సేవ చేసుకోవాలి, ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి అన్నట్టు మేము కూడా వేస్తాం. ఈ గెటప్ వేసుకోవడానికి ముందు మీకు ఎవరైనా ఫలానా దగ్గర ఉంది వేసుకోవాలి ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా? ఇస్తారు, మాకు వస్తాదులు ఉంటారు, వాళ్ళు చెప్తారు ఈ వేషధారణ అనేది ఇట్లా వేసుకోవాలి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండేయాలి అని ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవుతుంటారు కదన్నా, అది అట్లా ఉంటుందా, లేదంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు రెడీ అవుతుంటారు? అట్లా ఏం లేదు కానీ మొత్తము కుంకుమ, పసుపు, బండారు, నిమ్మకాయ భస్మంతోనే తయారు కావాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం చెంకి పెట్టుకుంటే కొంచెం లుక్ మంచిగా అనిపిస్తుంది అని చెప్పి వేస్తారు, ఇంకా లుక్ హైలైట్ ఉండాలని చెప్పి కొంతమంది కలర్లు వేసుకుంటారు అన్నమాట. ఓకే, కొంతమంది అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రకరకాలుగా రెడీ అవుతుంటారు. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది పసుపు కుంకుమకి బదులు కలర్ లేదో కూడా ఎల్లో కలర్ లో వాడుతున్నారని చెప్పి నిజమేనా? అంటే కలర్లు కూడా వాడచ్చు కానీ ఎల్లో రెడ్ కలర్ వాడాలి, కానీ బ్లూ కలర్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు వాడుతారు, అట్లా వాడకూడదు. ఏంటంటే అది అమ్మవారికి ఎక్కేది పసుపు, మా కుంకుమ, నిమ్మకాయ, భస్మం, ఈరగోళ, ఇదే ఉంటుంది అన్నమాట కాటిక. ఇప్పుడు ఈ గెటప్ వేయడానికి ముందు కానీ వేసిన తర్వాత కానీ ఏమైనా నియమాలు పాటించాల్సి ఉంటుందన్న? ప్రత్యేకంగా నియమాలు పాటించాలి, మన పోతురా సామానికి మనము పూజ చేసుకోవాలి, మన వస్తాదులో ఒకసారి సలహా తీసుకోవాలి, ఎట్లా వేయాలి, ఏం చేయాలి, మళ్ళీ ఇయర్ వేయాలంటే అని వాళ్ళతో సలహా తీసుకొని తల్లిదండ్రుల కాలం ఆశీర్వాదం తీసుకొని తర్వాత పోతురాజు వేషం అనేది వేయాలి. ఓకే, మామూలుగా ఎక్కడన్నా కొంచెం బ్యాంగిల్స్తో అదో ఇదో మెరుపు అంటుకుంటేనే కళ్ళలు పడుతుంది, ఇబ్బంది అవుతుంది అట్లా అని ఫీల్ అవుతుంటాం. మరి ఫేస్ అంతా మెరుపు అంతా అద్దుకున్నారు, మీకేం ఇబ్బందిగా అనిపించట్లేదా? అంటే అమ్మవారి మీద భారం వేసి పోతురా వేసే వేస్తాము, ఏమైనా అమ్మవారు అయితే మాకేం కానియదు కదా తమ్ముళ్ళకు, అట్లానే ఆమె మీద నమ్మకంతోనే వేస్తాం అన్నమాట సంవత్సరం. మీ ఇంట్లో అంటే ఇప్పుడు వంశ పారంపర్యంగా వస్తే అది వేరు, మీరు ఇష్టంతో వచ్చారు ఈ గెటప్ వేయడానికి, ఇంట్లో వల్ల సపోర్ట్ ఎలా ఉందన్న మీకు? అప్పుడు అంటే కొత్తలా లేకుండే, ఇప్పుడైతే అంతా ఓకే. ఎందుకంటే 12 ఇయర్స్ నుంచి నేను చాలా పేరు కూడా జరా మంచిగా బయట ఇంటూరు వాళ్ళు కూడా అట్లానే నాకు పోతురాజు వేసేదారణ అనేది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు, నాకు పడ్డది కాబట్టి నేను మంచిగా ఉన్నా ఇప్పుడు, అప్పటికంటే ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాను. ఎక్కడెక్కడ వేస్తుంటారన్న మీరు గెటప్స్? నేనైతే హోల్ సిటీలోనే ఎక్కువ వేసా,
బంగారు బోనం చేస్తున్నా. ఇది 9వ సంవత్సరం బంగారు బోనము దీనికి వేస్తున్నా అనమాట. అంటే ఓన్లీ బంగారు బోనం టైంలోనైనా నార్మల్ గా కూడా వేస్తుంటారా మీరు? బంగారు బోనంకి వేస్తున్నా, దీని తర్వాత ఓల్ సిటీ బోనాలకు వేస్తా అనమాట, పట్నం బోనాలు. ఇంకా పోతురాజు గురించి అందరికీ తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీ ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇప్పుడు పోతురాజు వేషం అనేది మామూలు మాట కాదు. కొంతమంది దాన్ని చులకన తీసుకొని మజా కిందికి తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. పోతురాజు వేషధారణ అనేది చాలా డేంజర్ ఉంటుంది. మా మంత్ర తంత్రాలతో కూడి ఉంటుంది కాబట్టి ఎవరైనా పరిశీలించే మంత్రాలు చేసి ఏమైనా గాలి గంపోటి అని కొన్ని శక్తులు ఉంటాయి అన్నమాట, అవి వాళ్ళకు పట్టుకొని జలాలు రావడము, రోగాల పాలు కావడము, ఇల్లు ఖరాబు కావడం, ఇంట్లో ఊకే లొల్లీలు కావడం, అటువంటివి అవుతుంటాయి అన్నమాట. ఒక సంవత్సరం లోపలనే ఏముందో అనేది చూపించేస్తుంది అమ్మవారు. సో కొంచెం పోతురాజు వేసేదానికి కూడా ఇచ్చేయండి. ఎందుకంటే 7 మంది అక్కజెల్లలకు మనము ఏడ చూసినా 7 మంది అక్కజెల్లలకు మనం 2 చేతులెత్తి మొక్తాము. అటువంటి 7 మంది అక్కజెల్లలకే రక్షకుడు పోతురాజు. అతని మనం చాలా అది చేసుకోవాలని చెప్పేసి నేను కొంచెం దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మనతో పాటు ఉన్నారు గుడి మల్కాపూర్ పవన్ పోతురాజు గారు. ఇప్పుడు అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. అలా పోతురాజులు అంటేనే భయంకరంగా అంటారు. నేను మిమ్మల్ని ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి ఎప్పుడు ఆ ప్రాంతం నుంచి పక్కకి వెళ్ళిపోతానో అనిపిస్తుంది అన్న, భయంకరంగా నిజంగా చూడటానికి కనిపిస్తున్నారు. చెప్పండి అన్న, ముందు నేను మీ ఐస్ గురించి మాట్లాడాలి. నా ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటేనే కాసేపు అలా పెట్టుకుని ఇలా తీస్తేనే కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మరి మీరు నేను మార్నింగ్ నుంచి చూస్తున్నా, మీ కళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించట్లేదా? అలవాటు అయిపోయింది అన్నమాట. అలవాటు అయిపోయింది. దానికోసం ఏమైనా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటారా కళ్ళకి? ఒకటి వాటర్ వస్తుంది, ఆ వాటర్ వేసుకుంటాం, క్లీన్ అయిపోతాం, తర్వాత పెట్టేసుకుంటాం. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయినాక తీస్తాం. అప్పటి దాకా కొంచెం మంట ఉంటుంది, పెయిన్ ఉంటుంది పెట్టుకుంటాం. ఒక 1 అవర్ తర్వాత క్యాజువల్గా అయిపోతాయి. మనం నార్మల్గా ఎట్లా చూస్తాం, అంటే ఇందులో ఆర్డినరీ ఒరిజినాలిటీ కూడా ఉంటాయి. కొన్ని డూప్లికేట్ పడని వాళ్ళకి ఉంటాయి కదా, అవి ఇన్ఫెక్షన్ అవుతాయి. ఇవి మనం మంచిగా బ్రాండెడ్ వాడతాం. అట్లా మనం అలవాటు అయింది. నేను 2007 నుంచి చేస్తున్నాను. 7 నుంచి ఇక్కడ బంగారు బోనంకి 9 ఇయర్స్ నుంచి నేను కంటిన్యూ. ఇది అంతా మన తమ్ముళ్ళని అందరినీ వెంబడేసుకొని వస్తుంటానమాట. మీరన్నా ఇప్పుడు ఇందాక అన్నతో మాట్లాడాము, ఆయన తన ఇష్ట ప్రకారంగా వచ్చాను ఈ గట్ట పేయడానికి అన్నారు. మీరు వంశ పారంపర్యంగానా లేదు మీరు ఇష్ట ప్రకారంగానే? నాది ఇష్ట ప్రకారంగా. ఇట్లనే మా ఫ్రెండ్ ఉంటాడు అనమాట పోతురాజు, అతను కూడా ఆయనకి వెళ్ళని వెళ్ళి రెడీ చేయనికపోతుంది. ఆయన ఆయనకి మళ్ళా మా సికింద్రాబాద్ ఉజ్జయిని మంకాళ టెంపుల్కి వేస్తాడు మా కాక దేవరాజ్ కాక. వీళ్ళతో పాటు నేను రెడీ చేయడానికి పోతుండి. మా ఫ్రెండ్ ఫతేనగర్ కిరణ్ పోత్ర, వీళ్ళు ఎంబడి ఉండి ఉండండి, నేను కూడా వేసేయాలని చెప్పేసి అంటారు. మీకు కూడా ఆలోచన తెప్పించేసింది ఆటోమేటిక్గా వేసుకున్నట్టు స్టార్ట్ చేసేసాను. అన్న చెప్పండి, చాలా మందికి మేకప్ వేసుకుంటేనే స్కిన్ ఎలర్జీస్ ఇలాంటి రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి, మరి మీకు అలాంటి ఇబ్బంది? అంటే మేము కూడా మేకప్ వేస్తామమ్మా, కాకపోతే ఇక్కడ వద్దని చెప్పారు. కానీ పసుపు కుంకుమ మిరపకాయ పెట్టుకోమని చెప్పారు. ఎక్కడ ఎవ్రీ ఇయర్ మనం మేకప్ తోటి, మా తమ్ముడు ఒక్కడు మేకప్ చేసుకోడు, ఎవ్రీ టైం ఇట్లనే రెడీ అవుతాడు. మనం మేకప్ ఉంటాము, మొత్తం విగ్ ఉంటుంది, అన్ని పడిగేలు అవన్నీ ఉంటాయి మన చేసేదానికి. వెయిట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, నమస్తే.